మానవ సేవే మాధవ సేవ అనే సూక్తికి నిర్వచనంగా విశాఖలోని వానప్రస్థ వృద్ధాశ్రమం నిలిచిందని విశాఖ శ్రీ శారద పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి పేర్కొన్నారు. పట్టాభిరెడ్డి గార్డెన్స్ లోని వానప్రస్థ వృద్ధాశ్రమం 12వ వార్షికోత్సవ వేడుకల్లో ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామితో కలిసి స్వరూపానందేంద్ర స్వామి పాల్గొన్నారు. ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ వృద్ధాశ్రమ నిర్వాహకులు నివాసును అభినందించారు. సేవా రంగానికి ఆదర్శంగా వానప్రస్థ వృద్ధాశ్రమం నిలిచిందన్నారు. వానప్రస్థ వృద్ధాశ్రమ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ప్రతి అడుగు తమతో చర్చించిన తర్వాతే వేశారని తెలిపారు. సనాతన హిందూ ధర్మంలో పూజాధికాలతో పాటు దీనులు అభాగ్యులను ఆదుకోవడానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఉందని అన్నారు. ఈ ఆశ్రమం 25 వసంతాలు పూర్తి చేసుకుని తన సేవలను మరింతగా విస్తరించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. ఎవరైనా राइस लोगों ने देखा मूड देखा टेबल का देखना पड़ेगा. हां దూరం తరంలో పూర్వీకులు ఏదైతే చేశారో దీనులకి అభాగ్యులకి అలాగే శారీరక రుగ్మత ఉన్న వాళ్ళకి పిల్లలు చూడక అనాథులుగా తల్లిదండ్రులు మిగిలిపోయిన వాళ్ళకి మన వేదాలలో పురాణాలలో వారికి చేసిన సేవ దేవాలయ సేవ కంటే చాలా గొప్ప సేవని చెప్పినా కూడా మన భారతీయుల్లో అది చాలా తక్కువ మనస్తత్వం ఉన్న ఈ రోజుల్లో మానవ సేవే మాధవ సేవ అని ఉద్దేశం చేత నివాసు నిజంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు రాబోయే తరానికి యువతరానికి మంచి ఆదర్శం. దేవాలయాల కంటే పెద్దల యొక్క ఆలోచనలు వారి యొక్క ఆశీర్వచనాలు చాలా గొప్పవని ఆయన నమ్మి చాలా అభాగ్యులు దీనులు పిల్లలు లేని తల్లిదండ్రులు బాగా ముసలి వాళ్ళు నాకు తెలుసు క్యాన్సర్ వచ్చిన వాళ్ళని కూడా ఆయన తాకి ఎన్నో రకాల సేవలు చేసి సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకొని వాళ్ళని బ్రతికించాలని ఒక తపనతోటి కృషి చేసిన ఒక మంచి వ్యక్తి నివాసి. అలా ఎంతోమందికి 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్నవాళ్ళకి కూడా వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు, కానీ వీళ్ళల్లో అమ్మా నాన్న బ్రతికి ఉన్నారన్నట్టుగా అంతలాగా ఈ 12 సంవత్సరాలు నడిపించి రాబోయే కాలంలో కూడా సిల్వర్ జూబ్లీ అంటే 25 సంవత్సరాలు అంటే చాలా అత్యద్భుతంగా ఇంకా ఎక్కువగా పట్టణాల్లో ఇది చాలా అవసరం. ఇంకా తల్లిదండ్రులని వదిలేసిన పిల్లలు భారతదేశంలో ఎక్కువ అవుతున్నారనే దురదృష్టకరమైన వార్త విషాదంగా అనిపించినా కూడా వారికి మేమున్నాము అని ఆశ్రయాన్నిచ్చే నివాసు లాంటి యువకులు తయారవ్వాలని, మా నివాసు ఇంకా ఆదర్శంగా ఉండాలని విశాఖపట్నంలో చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాంతాల్లో ఇంకా ఇటువంటి వాళ్ళకి ఇటువంటి వానప్రస్థాలు ప్రారంభించి ఎక్కువ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా నివాసిని ఆశీర్వదిస్తూ